హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక కెనడియన్ డ్రామా ఫిలిం. సినిమా పేరు ఏంద్రా అంటే ద యంగ్ ఆర్సనిస్ట్. ఆర్సనిస్ట్ అంటే తగలబెట్టేటోళ్ళు ఏదో సంథింగ్ ఆ కైండ్ ఆఫ్ ఇది. ఇది స్టోరీ లైన్కి వచ్చాము అంటే ఒక నలుగురు అమ్మాయిలు ఉంటారు. ఆ నలుగురు అమ్మాయిలు వచ్చేసి వీళ్ళకి ఒక పాత ఇల్లు అయితే దొరుకుతుంది. ఆ ఇల్లు ఎవరో కాదు, నలుగురు అమ్మాయిల్లో ఒక అమ్మాయిది వాళ్ళ ఫాదర్ వాళ్ళంతా ఒకప్పుడు ఉండేటోళ్ళు. కానీ వాళ్ళన్న చనిపోయిన తర్వాత ఆ ఇల్లు వేరే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు వేరే దగ్గర ఉంటారన్నమాట. ఆ ఇంట్లో ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్ తీసుకునేసి వీళ్ళు ఒక ఫ్రెండ్షిప్ ఒక ప్యాక్ట్ అయితే వీళ్ళు ఉంటారు చేసుకుంటారు. ఆ ఇంట్లో వీళ్ళు ఉండగా ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ ప్రాపర్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అబ్బా, మీరు ట్రెస్పాస్ చేయమాకండి, మీరు వచ్చారంటే మీకు ఇది అవుతుంది అన్నప్పుడు వీళ్ళు వచ్చి, ఇది మా ఇల్లు, వాళ్ళేంది వచ్చి ఇది ఉండేది అనేది టూ పాయింట్ ఆఫ్ ఇదన్నమాట. సో ఈ గొడవ ఎక్కడ దాకా పోతుంది, ఏం చేశారు అన్నదే అన్నమాట ఈ సినిమా. దీంట్లో మళ్ళీ ఏమేం చెప్పారు అంటే, ఒక డ్రామాలో వీళ్ళు ఒక టీనేజ్ ప్రాబ్లమ్స్, మేబీ మన దగ్గర అన్ని ప్రాబ్లంలు ఉన్నాయా లేదా తెలియదు, కానీ టీనేజ్ అబ్బాయిల దగ్గర అమ్మాయిల దగ్గర, కానీ అక్కడ వీళ్ళు టీనేజ్ ఈ యుఎస్ కెనడా వీళ్ళు అంటేనే కొద్దిగా ట్రబుల్సమ్ ఇది. ఎందుకంటే పేరెంట్స్ కొద్దిగా తేడా, వీళ్ళు పిల్లలు ఇంకా తేడాగానే తయారయ్యారు, ఆ రేంజ్లోనే ఉంటుంది కాబట్టి వాటిపైన ఎక్కువ ఇది చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళి దీంట్లో ఒక ఆమె ఉంటుంది, ఈ నలుగురు అమ్మాయిలు ఒక రెబల్, కొద్దిగా బండగా మొండిగా ఉంటుంది అన్నమాట. కోపట్టిన కాదు కాదు, ఖుషి సినిమాలో ఉన్నట్టు ఈగో పట్టిన పిల్ల. సో ఆమె ఎందుకు అంటే, ఆమె ఎందుకట్ట తయారవుతారా అంటే, వాళ్ళ నాన్న ఎప్పుడు డ్రింకర్, ఒక రేంజ్ ఏమని హింసిస్తూ ఉంటాడు, ఆ ఒక లైన్ సపరేట్ పోతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళన్న చనిపోయాడు, ఈమె మనసులో అనుకునేది ఇదొక లైన్ సపరేట్ పోతూ ఉంటుంది. మిగతా ఇద్దరు అమ్మాయిలది కూడా ఇంకో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళు క్రియేట్ చేసి చెప్పాలనుకున్నారు అన్నమాట. ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంది, ఇది నేను సూపర్ సినిమా అని చెప్పాను, కానీ ఓకే ఒక డీసెంట్ ఇన్ఫ్ సినిమా, కాకపోతే కొద్దిగా మనకి డిస్టర్బింగ్ అనిపిస్తుంది. ఆ విజువల్స్ కొద్దిగా, ఈ ఆల్ ఫీమేల్ ఉన్నప్పుడు వీళ్ళు ఆ మెన్సీస్ అన్ని సింక్రనైజ్ అయ్యాయా ఎక్కువ, వీళ్ళు పిచ్చి బయటిన వాళ్ళు చేసినట్టు చేయడం కానీ, ఆ పర్టికులర్ ఇవన్నీ నాకైతే కొద్దిగా తేడాగానే అనిపించింది. ఇంద్రా ఇది కొద్దిగా మరీ ఇంత దారుణంగా ఉంది అన్న ఫీల్ మట్టుకు నాకు ఖచ్చితంగా అయితే అనిపించింది. ఇంకా మ్యూజిక్ అయితే మటుకు చాలా బాగుంటుంది, సినిమాటోగ్రఫీ అదిరిపోతుంది. అంటే ఆ లొకేషన్ని క్యాప్చర్ చేయడము, నైట్ షాట్స్ కానీ, ఇల్లు తగలబెట్టిన తర్వాత తీసుకున్న పిక్చర్స్ కానీ, అవన్నీ మటుకు సూపర్గా అనిపిస్తుంది మనకి. ఎడిటింగ్ వర్క్ కూడా మనకి బాగానే అనిపిస్తుంది. కాకపోతే ఓవరాల్ సినిమా చూసినప్పుడు మటుకు కొద్దిగా డిస్టర్బింగ్ ఫీల్ అయితే మటుకు ఉంటుంది ఇంద్రా అన్న మటుకు మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఈ సినిమా మీకు చూడాలనుకున్న వాళ్ళు మటుకు ఆన్లైన్కి వెళ్ళి చూడండి, ఆన్లైన్లో దొరకవచ్చు, లేదా ఫిలిం ఫెస్టివల్స్లో అయితే ఇది చాలా వరకు ఇది నడుస్తూనే ఉంది. ఫిలిం ఫెస్టివల్స్లో మీరు ఫిలిం ఫెస్టివల్ ఏదైనా పోయినప్పుడు దొరికినప్పుడు కూడా చూడవచ్చు, కానీ మిస్ కాకూడదు అని చెప్పి అంత సినిమా మటుకు కాదు. మీకు ఛాన్స్ ఉండి ఉంటాయి కదా ఫిలిం ఫెస్టివల్కి వెళ్తే, ఒక నాలుగు సినిమాలు ఉంటాయి ఆ రోజు, ఇంకోటి ఏది మంచిది లేదంటే ఇది వెళ్ళి చూడవచ్చు అంత. ఆ వర్క్ మట్టుకే మనం పెట్టుకోవాలా, దాని మించి అయితే మనం పెద్ద పెట్టుకోవాల్సిన అవసరం లేదు సినిమా గురించి. సో ఈ సినిమా గురించి ఇంతే మనం చెప్పగలిగింది, దీనికి మించి పెద్ద మనం చెప్పుకోవాల్సింది ఏం లేదు. సో మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడదాం. సో అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి రివ్యూస్ కావాలంటే మటుకు మర్చిపోకుండా మీరు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో కలుగుతాం, అప్పటిదాకా థ్యాంక్ యూ.